చాలా సంవత్సరాల తర్వాత చంద్రబాబు ఇంటికి చేరుకున్నారట భువనేశ్వరి మొత్తానికి ఓదార్చారట మరి జూనియర్ ఎన్టీఆర్ తల్లి శాలిని చాలా సంవత్సరాల తర్వాత చంద్రబాబు ఇంటికి చేరుకుని భువనేశ్వరిని మరి ఓదార్చారట ఎన్టీఆర్ తల్లి చాలి శాలిని శాలిని గారు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళింది లేదు కానీ ఇప్పుడు చంద్రబాబు కోసం భువనేశ్వరి గారు ఎంతగానో బాధపడుతుండడం చూసి ఆమెను చూసి పరామర్శించడానికి వచ్చారట అంతేకాదు ఆమెని ఓదార్చినట్టుగా తెలుస్తోంది నారా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి ఇప్పటికీ ఇరవై ఐదు రోజులు దాటుతోంది ఇంకా చంద్రబాబు నాయుడికి బెయిల్ రాలేదు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్లారు క్వాష్ పిటిషన్ని మరి ఎలాగైనా సరే వాళ్ళు ఓకే చేయించుకోవాలని తాపత్రయ పడుతున్నారు దీనికోసం హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ని మార్చారు అంతేకాకుండా సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని సైతం వాళ్ళు సవాలు చేయగా మరి సోమవారం విచారణ వాయిదా పడింది ఆయన కోసం భువనేశ్వరి గారు నిరాహార దీక్షలు చేశారు ఎన్నో రకాల ప్రయత్నాలు చేశారు ఆయన కోసం ర్యాలీలు చేశారు ఏం చేసినా చంద్రబాబుపై ఎవ్వరు ఎవరు కూడా స్పందించడం లేదు అధికారులు మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు సిఐడి అలాగే సిబిఐ ఇద్దరు కలిసి చంద్రబాబు కేసుని మరి గట్టిగా విచారణ చేసిన నేపథ్యంలో భువనేశ్వరి గారు అరవై ఏళ్ళలో ఎంతగానో చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి బాధపడుతుండగా ఎన్టీఆర్ తల్లి శాలిని గారు చంద్రబాబు గారి నివాసానికి వచ్చి భువనేశ్వరి గారిని ఓదార్చేరట సో ఇలాంటి పరిస్థితుల్లో ధైర్యంగా ఉండాలని చంద్రబాబు నాయుడు గారికి ఏం కాదని ఎన్టీఆర్ కూడా వెళ్తున్నారు ఖచ్చితంగా ఆయన త్వరలోనే తిరిగి వస్తారంటూ మరి అసంబద్ధమైన కేసులు ఎంతో కాలం నిలవమని నిజాయితీ నిజం గెలుస్తుందంటూ చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు ఈ విషయం అయితే ఎంతగానో సంచలనంగా మారుతోంది